హే గాయస్ నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాజెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే చూపించబోతున్నాను సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోయే కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి వీటిలో నైంటీ పర్సెంట్ ఆఫ్ షార్ట్ కట్స్ అయితే మీకు తెలుసుండో అని నేనైతే అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇవి చాలా సీక్రెట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనమాట మీరు ఎక్కడ చూసుండ్రు మీకు ఎవరు చెప్పుండరు కూడా సో జనరల్ గా చూసుకున్నట్లయితే సిస్టమ్ ఆపరేట్ చేయడం వచ్చిన వాళ్ళకి అలాగే సిస్టమ్ ఆపరేట్ చేయడం రాని వాళ్ళకి ఒకటే ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది గాయస్ సిస్టమ్ ఆపరేట్ చేయడం రాని వాళ్ళు ఏంటంటే మౌస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కీబోర్డ్ తక్కువ యూస్ చేస్తారు అదే మీకు అదే మనకి సిస్టమ్ ఆపరేట్ చేయడం బాగా వచ్చిన వాళ్ళు మౌస్ తక్కువ యూస్ చేస్తారు కీబోర్డ్ అయితే ఎక్కువ యూస్ చేస్తారు అనమాట సో కీబోర్డ్ ఎంత ఎక్కువ యూస్ చేస్తే మీకు ప్రొడక్టివిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్న టాస్క్ ఉంటుందో అది చాలా ఫాస్ట్ గా అయితే మీరు కీబోర్డ్ యూస్ చేయవచ్చు అనమాట కంపేర్ టు మౌస్ సో మీరు ఏంటంటే ఒక టాస్క్ చేయడానికి మౌస్ తో మీకు రెండు మూడు క్లిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదే మీరు కీబోర్డ్తో అయితే సింగిల్ క్లిక్ తో మీరు ప్రతి పని అయితే చేసుకోవచ్చు అందుకే కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో మీకు ఎన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ మీకు అంత యూస్ఫుల్ అనమాట అంటే మీ పని మీరు అంత ఈజీగా అంత ఫాస్ట్ గా అయితే చేసుకోవచ్చు సో డెఫినెట్ ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ షార్ట్ కట్స్ అనమాట మోర్ ఒక చాలా సీక్రెట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అని కూడా చెప్పుకోవచ్చు సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ ఈ షార్ట్ కట్స్ ఏంటనేవి మీకు కూడా అయితే బాగా అర్థం అవుతుంది ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకైతే ఇవి డైరెక్ట్ గా గుర్తుండిపోవన్నమాట మీరు ఓన్లీ వీడియో చూసేసి వెళ్ళిపోయారంటే మీకైతే అయితే గుర్తుండవు ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీకైతే గుర్తుంటాయి గాయస్ వీడియో స్టార్ట్ ముందు నాది చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్ చాలా అయితే రాబోతున్నాయి మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కాస్త సపోర్ట్ చేయండి గాయస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ కాస్త లైక్ చేసి ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి సో దట్ మన ఛానల్ కాస్త గ్రో అయితే గ్రో అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటి చెక్ చేద్దాం సో గా ఫస్ట్ సీక్రెట్ కాంబినేషన్ వచ్చేసి నాకు తెలిసి ఇది చాలామందికి అయితే తెలిసి ఉండదు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈమెయిల్ సెండ్ చేస్తున్నారు లేకపోతే మీ వాట్సాప్ అనేది వెబ్కి కనెక్ట్ చేసుకొని మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు అయితే ఎమోజీస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాము సో మనకి సిస్టమ్లో కూడా అయితే ఒక ఎమోజీ కీబోర్డ్ అయితే ఉంటుంది సో అది ఎలా ఓపెన్ చేయాలంటే సో నాకు తెలిసి చాలామందికి అయితే తెలుసు ఉండదు సో విండోస్ పట్టుకొని మీరు ఆ పీరియడ్కి ఉంటుంది కదా అంటే పుల్ స్టాప్కి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎమోజీస్ కీబోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన ఎమోజీ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే సెండ్ చేసుకోవచ్చు అనమాట ఐ థింక్ ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసి ఉండదు సో మీరు ట్రై చేయండి సో చాలా బాగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పటికీ కూడా చాలా మంది న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే న్యూ ఫోల్డర్ అయితే చేస్తూ ఉంటారు సో ఇది చాలా లెంతీ ప్రాసెస్ గా మీకు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే అదే మీరు కీబోర్డ్ యూస్ చేసి చేస్తే మీకు వన్ క్లిక్లో అయితే న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయచ్చు దాని గురించి మీరు ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొట్టేయండి మీకు న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది చూసారు కదా కంట్రోల్ షిఫ్ట్ ఫిఫ్ట్ ఎన్ అనమాట సో ఈ విధంగా మీరు ఎన్ని న్యూ ఫోల్డర్స్ కావాలన్నా కంట్రోల్ ఫిఫ్టీ ఎన్ అయితే యూస్ చేసి మీరైతే న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఫాస్ట్గా కూడా అయితే మీకు న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సో ట్రై చేయండి చాలామంది అయితే తెలి తెలుసు సో ట్రై చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు జనరల్గా ఏంటంటే మనం చాలా ట్యాబ్స్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సిస్టంలో చూసుకున్నట్లయితే సో ఈ విధంగా చాలా ట్యాబ్స్ అయితే మనం ఓపెన్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం ఒకటేసారి ఈ ట్యాబ్స్ అన్నిటిని మినిమైజ్ చేయాలనుకున్నట్లయితే మౌస్తో అయితే మనకి చాలా కష్టం అనమాట మౌస్తో అయితే మనం ప్రతి ట్యాబ్ దగ్గరికి వెళ్ళి మినిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీరేంటంటే విండోస్ డి కనుక క్లిక్ చేశారంటే అన్నీ మీకు ఒకటేసారి మినిమైజ్ అయిపోతాయి అనమాట సో విండోస్ డీ కొడితే మీకు అన్ని మినిమైజ్ అయిపోయినాయి మళ్ళీ మీరు విండోస్ డీ కొడితే మళ్ళీ అన్ని మాక్సిమైజ్ అయితే అయిపోతాయి అనమాట మీరు విండోస్ డీ కొడితే అన్ని మినిమైజ్ అయిపోతాయి విండోస్ డీ కొడితే అన్ని మ్యాక్సిమైజ్ అయితే అయిపోతాయి సో ఇది పర్టికులర్లీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరైనా సడన్గా వచ్చారు మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ బట్ మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా ఉండాలనుకుంటే మీరు ఏంటంటే సింపుల్గా విండోస్ డి కొడితే మొత్తం అయితే మినిమైజ్ అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ మీరు విండోస్ డి కొడితే మొత్తం మాక్సిమైజ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే మీకు ఈ పైన ఉన్నదో ఈ ఓట్ ఫైల్ మీకు ఇలాగే ఉండి బ్యాక్ సైడ్ ఉన్నాయని మీకు మినిమైజ్ అయిపోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ పట్టుకొని హోమ్ కీ అని ఒకటి ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటే అవన్నీ మీకు మినిమైజ్ అయితే అయిపోతాయి చూసారు కదా మీకు విండోస్ హోమ్ క్లిక్ చేస్తే మీకు మొత్తం మినిమైజ్ అయిపోయినాయి బ్యాక్ సైడ్ ఉన్నాయని మళ్ళీ మీరు విండోస్ హోమ్ క్లిక్ చేస్తే అవన్నీ మీకు అయితే వచ్చేస్తాయి లేదు మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఉన్నది ఇది మీకు మినిమైజ్ అయిపోవాలంటే మీరు సింపుల్గా విండోస్ పట్టుకొని డౌన్ యారో ఉంటుంది కదా విండోస్ పట్టుకొని డౌన్ ఏరో క్లిక్ చేస్తే మీకు అయితే మినిమైజ్ అయిపోతుంది సో విండోస్ పట్టుకొని డౌన్ యారో మినిమైజ్ అయిపోయింది మళ్ళీ విండోస్ పట్టుకొని అప్ యాడితే మీకైతే మ్యాక్సిమైజ్ అయితే అయిపోతుందన్నమాట సో ఆ విధంగా మీరు మినిమైజ్ అండ్ మాక్సిమైజ్ అయితే చేయొచ్చు ఈ విధంగా అయితే డైరెక్ట్గా స్విచ్ అవ్వచ్చు బట్ మీరు ఏంటంటే సపరేట్ డెస్క్ టాప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ట్యాబ్స్ కాకుండా ఇంకొక వర్చువల్ డెస్క్ టాప్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే విండోస్ పట్టుకొని ట్యాప్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ డెస్క్టాప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తే మీకు న్యూ డెస్క్ టాప్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక డెస్టాప్ అనేది వస్తుంది దీన్ని దీన్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు కీబోర్డ్తో అయితే న్యూ డెస్క్ టాప్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట సో దాని గురించి మీరు ఏం చేయాలంటే విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో విండోస్ కంట్రోల్ డీ చేయండి మీకు అది డెస్క్టాప్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ విండోస్ కంట్రోల్ డి కొడితే మీకు ఇంకొక న్యూ డెస్క్ టాప్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని మళ్ళీ అయితే మీరు చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటి మధ్య స్విచ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు స్విచ్ అవ్వాలనుకుంటే మీరు విండోస్ కంట్రోల్ పట్టుకొని ఏదైతే ఆరోస్ ఉంటాయి కదా మనకి రైట్ యా లెఫ్ట్ యారో వాటి మీద క్లిక్ చేస్తే మీరైతే స్విచ్ అవ్వచ్చు అనమాట ఈ విధంగా సో మళ్ళీ మీకు కావాల కావాల్సినట్టు ఈ విధంగా అయితే స్విచ్ అవ్వచ్చు సో ఇప్పుడు మీరు వీటిని డిలీట్ చేయాలంటే మీరు సింపుల్గా విండోస్ పట్టుకొని ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డెస్క్ టాప్ మీరు క్రియేట్ చేసుకున్న డెస్క్ టాప్ అన్నీ మీకు ఎక్కడైతే వచ్చేస్తే సింపుల్గా మీరు ఈ విధంగా అయితే క్రియేట్ డిలీట్ చేసుకోండి సో న్యూ డెక్టాప్ క్రియేట్ చేయడానికి అదొక మంచి ఆప్షన్ గా మీరు ట్రై చేయండి సో నాకు తెలిసి ఇది కూడా చాలా మందికి అయితే తెలిసి ఉండదు అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది మీరు సపరేట్గా మౌస్తో కానీ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ ప్యానల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనం అన్నీ అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట సో బట్ కీబోర్డ్లో కూడా మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు విండోస్ పట్టుకొని ఏ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది అలాగే మనకి ఇక్కడ కొన్ని కంట్రోల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా సో వీటిని కూడా మనం అయితే డైరెక్ట్గా కీబోర్డ్తో అయితే యాక్సెస్ చేయొచ్చు మీరు విండోస్ పట్టుకొని బీ క్లిక్ చేస్తే తర్వాత మీరు ఆరోస్ అనేవి యూస్ చేసి మీరు వీటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు అయితే మౌస్ అయితే యూస్ చేయక్కర్లేదు అలాగే మనకి ఇక్కడ టాస్క్ బార్ ఉంది కదా సో ఈ టాస్క్ బార్ని కూడా మనం అయితే డైరెక్ట్గా మనం కీబోర్డ్ యూస్ చేసి అయితే మనం అడ్జస్ట్ అయితే ఈ టా అలాగే ఇక్కడ టాస్క్ బార్ ఉంది కదా సో ఈ టాస్క్ బార్ని కూడా మనం కీబోర్డ్ యూస్ చేసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మీరు విండోస్ పట్టుకొని టీ క్లిక్ చేయండి టీ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఏదైతే పిన్ చేసుకున్నారో మీరు టాస్క్ బార్లో అదైతే ఓపెన్ అదైతే మీకు సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ మీరు మూవ్ అవ్వాలంటే మీరు సింపుల్గా విండోస్ కీజ్ అయితే ఉంటాయి కదా సింపుల్గా మీరు సింపుల్గా నెక్స్ట్ మీరు మూవ్ అవ్వాలనుకుంటే సింపుల్గా మీకు ఆరోస్ యూస్ చేసి మీరైతే మూవ్ అవ్వచ్చు అనమాట ఈ విధంగా సో ఈ విధంగా అయితే మనం ఉన్న ఐకాన్స్ అన్నిటిని మనమైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో మేబీ ప్రాపర్టీస్ చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ ఆప్షన్ అయితే ఉంటుంది సో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనమైతే ప్రాపర్టీస్ ఆప్షన్ అయితే చూస్తూ ఉంటాం బట్ మీరు కీబోర్డ్ యూస్ చేసి కూడా ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు అనమాట సింపుల్గా మీరు ఆల్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టేశారంటే ఆల్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టేయండి మీకైతే ప్రాపర్టీస్ అయితే ఓపెన్ అయిపోతాయి సో చూసారు కదా ఆల్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టేస్తే మీకు ప్రాపర్టీస్ ఓపెన్ అయిపోతాయి చాలా సింపుల్ గాస్ మీరు చాలా టైం అయితే మీకు సేవ్ అవుతుంది ఆల్ట్ పట్టుకొని మీరు ఏంటంటే ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే మీకు ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అయిపోయాయి అనమాట సో సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సీ డ్రైవ్ ఓపెన్ చేయాలంటే సో చాలా మంది ఏం చేస్తారంటే మై కంప్యూటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని సో మై కంప్యూటర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ సీ డ్రైవ్ డబుల్ క్లిక్ చేసి సీ డ్రైవ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా కమాండ్ ప్రాంట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫార్వర్డ్ క్లాస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసారంటే మీకు డైరెక్ట్గా సీ డ్రైవ్ అయితే ఓపెన్ అయిపోతుంది చూసారు కదా మీకు సీ డ్రైవ్ అయితే ఓపెన్ అయిపోయింది అలాగే మనకి మన పేరు మీద ఉన్న సిస్టమ్ డ్రైవ్ ఓపెన్ అవ్వాలంటే మీరు అలాగే మళ్ళీ కమాండ్ ప్రాంట్ ఓపెన్ చేసి మీరు మూడు డాట్స్ అయితే ఇవ్వండి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ పేరు మీద ఉన్న డైరెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ డైరెక్టరీ మొత్తం అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో మీరు ఈ విధంగా అయితే వీటిని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి గాయ ట్రై చేయండి సో ఇప్పుడు నేను కొన్ని యూస్ఫుల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే మీకు చెప్పాను కదా సో అలాగే ఇప్పుడు సిస్టమ్ యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రోమ్ అయితే బాగా యూస్ ఉంటారు ఇప్పుడు నేను కొన్ని క్రోమ్ షార్ట్ కట్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట సో చాలామందికి మేబీ తెలిసి ఉండొచ్చు క్రోమ్లో మీరు సపరేట్ ట్యాబ్స్ ఓపెన్ చేయాలంటే మీరు మా మౌస్తో అయితే ఇక్కడ పోయి దీని మీద క్లిక్ చేస్తే మీకు సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అలా కాకుండా మీరు కీబోర్డ్తో చేయాలనుకున్నట్లయితే మీరు కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుందనమాట అంటే సపరేట్గా ట్యాబ్ ఓపెన్ అవుతుంది అలా కాకుండా మీరు కంట్రోల్ టీ కొడితే మీకు ఇక్కడే ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అంటే ఇక్కడ పక్కన అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో అలాగే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కాగ్నిటోలో ట్యాబ్ ఒక ట్యాబ్ ఓపెన్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు సింపుల్గా కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొడితే మీకు ఇన్కాగ్నిటోలో అయితే మీకు ఆ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో చూడండి ఇన్కాగ్నిటోలో డైరెక్ట్గా మీకు ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట సో అలాగే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లోజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు ఈ ట్యాబ్ అయితే కావాలి మళ్ళీ నాకు ఈ ట్యాబ్ అయితే రీస్టోర్ అవ్వాలనుకుంటున్నాను సో ఇప్పుడు సో గైస్ ఇప్పుడు నేను ఏదైతే ట్యాబ్ క్లోజ్ చేస్తానో అది రీస్టోర్ చేయడానికి మీరు కంట్రోల్ షిఫ్ట్ టీ అయితే కొట్టాల్సి ఉంటుంది సో కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితే నేను ఏదైతే క్లోజ్ చేశానో లాస్ట్ రీసెంట్గా క్లోజ్ చేసిన ట్యాబ్ ఏదైతే ఉంటుందో అది అయితే ఓపెన్ అయిపోతుంది క్రోమ్ మనకి అప్ టు టెన్ ట్యాబ్స్ వరకు అయితే మెమొరీలు అయితే ఉంచుకుంటుంది గాయ్స్ మీరు ప్రతిసారి కంట్రోల్ ట్యాబ్ కంట్రోల్ షిఫ్ట్ టీ కొట్టిన ప్రతిసారి మీకంటే లాస్ట్ టెన్ ట్యాబ్స్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయగలరు అనమాట సో మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఈ ట్యాబ్ మీరు దీన్ని బుక్ మార్క్ అనేది చేసుకోవాలంటే జనరల్గా మీరు మౌస్తో చేయాలంటే ఇక్కడ మనకి స్టార్ సింబుల్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే బుక్ మార్క్ అయితే అయిపోతుంది అలా కాకుండా మీరు కంట్రోల్ డీ కొట్టారంటే బుక్ మార్క్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా సో ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది క్రోమ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి బాగా అయితే యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక యూస్ఫుల్ ట్రిక్ అయితే చెప్తాను గైస్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్చ్ రిజల్ట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక సైట్గా సర్చ్ చేస్తే మనకి కింద చాలా రిజల్ట్ అయితే వస్తూ ఉంటాయి కదా సర్చ్ రిజల్ట్స్ చాలా అయితే వస్తాయి సో ఇప్పుడు మీరు ఏంటంటే ఒక లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆ లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు వేరే లింక్ మీద క్లిక్ చేయాలంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి వేరే లింక్ సపరేట్ లింక్ అయితే మళ్ళీ ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీరు సపరేట్గా ఏం చేయాలంటే ప్రతి దాని మీద మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్యూ ట్యాబ్ కొట్టాలి కదా సో ఇలా ప్రతి దానికి మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అయితే కొట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు సింపుల్గా మీరు ప్రతి దాన్ని సపరేట్ ట్యాబ్లో ఓపెన్ చేయడానికి ఒక సింపుల్ కీబోర్డ్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో మీరేం లేదు కంట్రోల్ పట్టుకొని ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి మీకు అన్ని సపరేట్గా అయితే ఓపెన్ అయిపోతుంది కంట్రోల్ పట్టుకొని లింక్ మీద క్లిక్ చేయండి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు అన్ని లింక్స్ అనేవి న్యూగా న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట సో మీరు సింపుల్గా మీకు కావాల్సిన లింక్ అయితే మీరు ఇక్కడ నుంచి ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇదొక యూస్ఫుల్ ట్రిక్ గాస్ మేబీ చాలా మందికి అయితే ఉండదు అనమాట సో బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి సో అది గాయస్ నేను ఈరోజు చెప్పాలనుకున్న ముఖ్యంగా కీబోర్డ్ ట్రిక్స్ అండ్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఇంకా చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది నేనైతే మెన్షన్ చేయట్లేదు సో మీకు ఇంకా ట్రిక్స్ అయితే చెప్పాలి ఇంకా మీకు కీబోర్డ్ కాంబినేషన్స్ కావాలి లేకపోతే కీబోర్డ్ షార్ట్ కట్స్ కావాలి అని అనుకుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీ ముందుకు ఇంకొక వీడియో అయితే తీసుకొస్తాను ఇంకా ఎక్కువ కాంబినేషన్ ట్రై చేయడానికి వీడియో అయితే డెఫినెట్ గా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది అని కూడా నేనైతే నమ్ముతున్నాను సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే డెఫినెట్ గా మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి వాళ్ళు కూడా ఈ షార్ట్ కట్స్ అయితే నేర్చుకుంటారు అలాగే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు చేసే ఫాస్ట్ గా అయితే చేయడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది వాచింగ్ వీడియో రాజేష్